మైక్ ఆగిపోయిందా ఇటు ఇదిగోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆఫ్టర్ పాదయాత్ర అంటే రోజంతా పాదయాత్ర అయిన తర్వాత ఏం చేస్తారు, నెట్ఫ్లిక్స్ చూస్తారా లేకపోతే ఏదైనా చిల్లింగ్, వాట్ ఈస్ ద థింగ్? యా ఇప్పుడు ఒక ఓటీటీని సపోర్ట్ చేయమని మీరు అడుగుతున్నట్టుంది. దట్స్ ఎ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. యా సో నాకు నాన్నగారు ఏం చెప్పారంటే, పాదయాత్ర ఎన్నికలు పెట్టి నడిచిన పర్వాలేదు, వచ్చిన తర్వాత ఐస్ కోల్డ్ నీళ్ళలో కాలు పెట్టాలని. సో నేను ఎక్కడ తిరిగినా, ఎన్ని కిలోమీటర్లు తిరిగినా, తిరిగి వచ్చిన తర్వాత చల్లటి నీళ్ళలో కాలు పెట్టుకుని సీనియర్లందరితో కూర్చుని సరదాగా మాడుతూ ఉంటాం. అంటే ఆ రోజు ఏం జరిగింది, ప్రజలు ఏం మాట్లాడారు, నేను ఆ రోజు నేర్చుకుంది ఏంటి, రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అని మేము చర్చిస్తాం. అదేవిధంగా మా పార్టీలో ఉన్న సీనియర్లు కానీ జూనియర్లు కానీ మేమంతా చాలా జోవియల్గా చాలా జోక్స్ కూడా వేసుకుంటూ ఉంటాం. సో అదే నన్ను రిజూవినేట్ చేస్తుంది. ఇంకా మా నాయకులు ఇంకా లేట్ అయింది లేని మీరు వెళ్ళండి అని చెప్పే వరకు కూర్చుని సరదాగా మేము మాడుకుంటాం. అదైన తర్వాత కంపల్సరీగా నేను వెళ్ళి ఫ్రెండ్స్ అని ఒక టీవీ షో ఉందండి, ఇక్కడ ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ టీవీ షో? ఆ ఫ్రెండ్స్ టీవీ షో అంటే మేము కాలేజీలో నేను చదువుకునేటప్పుడు చాలా పాపులర్ షో. అంటే అది ఒక స్నేహితుల మధ్యలో ఉన్న సంభాషణ చాలా సరదాగా ఉంటుంది. సో కంపల్సరీ ఒక ఎపిసోడ్ చూసి పడుకుంటా, ఎందుకంటే మా స్నేహితులందరినీ నేను న్యూ ఇయర్ అప్పుడు బయటికి వెళ్ళాం, దాని తర్వాత కలవలేకపోయినా. సో వాళ్ళతో సరదాగా ఆ మెమరీస్ అన్ని కోసం ఫ్రెండ్స్ అనే టీవీ షో నేను కూడా చూస్తూ ఉంటాను. జస్ట్